ఘనంగా చెలరేగిన గుజరాత్ టైటాన్స్ సొంత మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ హవా ప్రదర్శించింది ముంబై ఇండియన్స్తో పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో ఏకంగా యాభై ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ క్వీన్స్ రషీద్ ఖాన్ నూర్ అహ్మద్ ముంబై ఇండియన్స్ను హడవెత్తించారు రెండు వందల ఎనిమిది పరుగుల లక్ష్య బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ పాలిట వీళ్ళిద్దరూ విలన్లగా మారారు గుజరాత్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల ఏడు పరుగులు చేసింది గిల్ ముప్పై నాలుగు బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్స్తో యాభై ఆరు పరుగులు డేవిడ్ మిల్లర్ ఇరవై రెండు బంతుల్లో రెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నలభై ఆరు పరుగులు అభినవ్ మనోహర్ ఇరవై ఒక్క బంతుల్లో మూడు ఫోర్లు మూడు సిక్సర్లతో నలభై రెండు పరుగులు చేయగా తెవాటియా ఐదు బంతుల్లో మూడు సిక్సర్లతో ఇరవై పరుగులు చేసి నాటౌట్గా నిలిచి చెలరేగారు పీయూష్ చావ్లాకు రెండు వికెట్లు దక్కాయి ఏ దశలోనూ గెలిచేలా కనిపించని ముంబై ఇండియన్స్ చివరికి ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట యాభై రెండు పరుగులు చేసి ఓటమి పాలైంది నూరు లెఫ్ట్ ఆర్మ్ గూగ్లీ బౌలింగ్తో మ్యాజిక్ చేయగా రషీద్ ఖాన్ రైట్ ఆర్మ్ గూగ్లీ బౌలింగ్తో వికెట్ల వేట సాగించాడు వీళ్ళిద్దరి ధాటికి ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ విలవెల్లాడింది తొలుత ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ చక్కని కాటన్ బౌల్డ్ ఫీడ్తో పెవిలన్ చేర్చాడు అక్కడ నుంచి నూర్ అహ్మద్ రషీద్ ఖాన్ హవా మొదలైంది ఇషాన్ కిషన్ ప్రమాదకర తిలక్ వర్మలను రషీద్ ఖాన్ అవుట్ చేయగా క్రీజ్ లో నిలదొక్కుంటున్న క్యామరూన్ గ్రీన్ సూర్యకుమార్ యాదవ్ టీమ్ డేవిడ్లను పెవిలన్ చేర్చడం ద్వారా నూర్ అహ్మద్ ముంబై ఇండియన్స్ ను దెబ్బ కొట్టాడు అయితే నేహల్ వధేరా పీయూష్ చావ్లా పోరాటంతో ముంబై స్కోర్ వంద దాటింది లేని పరుగు కోసం వెళ్లి చావలా రన్అట్ కాగా ఓ స్కూప్ షాట్ కొట్టే ప్రయత్నంలో వధేరా వికెట్ సమర్పించుకున్నాడు ఇక సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ కు దిగడంతో మైదానంలో కాస్త సందడి నెలకొంది చివరి ఓవర్లో సిక్స్ కొట్టిన అర్జున్ టెండూల్కర్ అభిమానులను అలరించాడు అదే ఊపులో మరో భారీ షాట్ కొట్టబోయి లాంగాన్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు రషీద్ ఖాన్ రెండు మోహిత్ శర్మ రెండు వికెట్లు హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీశారు గుజరాత్ ఇన్నింగ్స్ మధ్య ఓవర్ల వరకు ఓ మాదిరిగా సాగిన డెత్ ఓవర్లలో ఆట స్వరూపమే మారిపోయింది మిల్లర్ అభినవ్ విధ్వంసకర ఆట తీరే దీనికి కారణం ఈ ఇద్దరికి చివరిలో తెవాటియా జత కలవడంతో స్కోర్ దూసుకెళ్లింది దీంతో చివరి ఆరు ఓవర్లలో ముంబై తొంభై నాలుగు పరుగులు సమర్పించుకుంది ఓవైపు భారీ ఛేదన కళ్ల ముందున్న ముంబై ఇన్నింగ్స్ నత్త నడకన సాగింది దీనికి తోడు ఆఫ్ఘన్ స్పిన్నర్లు రషీద్ నూర్ అహ్మద్ సుడులు తిరిగే బంతులతో వరస విరామాల్లో వికెట్లు తీస్తూ దెబ్బతీశారు ఆరంభం నుంచే బ్యాటర్లు పరుగుల కోసం తెగ కష్టపడ్డారు